అందరికీ వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి రోజుని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనస్థురాలనై ఉన్నాను. కేవలము దేవుని ప్రేమించాలని, ఆయన ప్రేమను పొందుకోవాలని, ఆయన రక్షణను నేను అనుభవించాలని, ఆయన సువార్తను ప్రకటించాలని, ఆయన పరలోక రాజ్యానికి నేను చేర్చబడాలని, పాపం నుండి విడిపింపబడాలని ఈ కొద్ది లక్షణ ఈ కొద్ది పాయింట్స్ తోటి నేను దేవుని దగ్గర ఆశ కలిగి ప్రార్థించుకుంటూ ఉండేదాన్ని. ఈ విధంగా నేను వాక్యం ప్రకటిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. అటువంటి ఆశ కూడా నేను కలిగి ఉండలేదు. కానీ యథార్థంగా నమ్మకంగా నేను దేవునికి నిస్తం నిలబడాలి. నేను భక్తి యథార్థమైన భక్తిని చేస్తాను, నా పూర్ణ హృదయంతో నా పూర్ణ ఆత్మతో నేను దేవుణ్ణి ప్రేమిస్తాను అనే ఒక ఆలోచన ఎల్లప్పుడూ నాకు ఉండేది. అంతేకాకుండా రోజు ఆయనను వెంబడించకుండా వెనుక తిరిగిన రోజు ఏది నాకు లేదని నేను చెప్పగలను. ప్రతి సమయంలోనూ నేను దేవుని మీదనే ఆధారపడుతూ ఉండేదాన్ని. అవి ఎటువంటి పరిస్థితులు అయినా కానీ, దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితులు వచ్చినా కానీ, దేవుణ్ణి వెంబడించే దాన్ని నేను అట్లాంటి ఆ విధంగా దేవుడు తన కృపచేతనను బలపరిచి తన వాక్యాన్ని ప్రకటించేదానిలాగా నన్ను మీ అందరి ముందు నిలబెట్టినందుకు నేను దేవునికి ఎంతగానో రుణస్థురాలని ఉన్నాను. దేవుడికి నా ఎడలున్న తన తలంపులను బట్టి, ఆయన ఆలోచనలను బట్టి, ఆయన కృపను బట్టి నేను ఆయనకు వందనస్థురాలనై ఉన్నాను. ఈరోజు మాట్లాడుకుపోయే వాక్యం పేరు కన్నులు తెరవబడుట. అవును, ఒక మనిషి యొక్క మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు అతడు లోకంను గురించి కాదు కానీ దేవుని విషయంలో చూడాలని ఆశ కలిగి ఉంటాడు. అవును, ఒక మనిషికి మన శరీర నేత్రాలు ఎంత అవసరమో ఆత్మ విషయముల పట్ల కూడా అతని మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఈ లోక సంబంధమైన అవిధేయత అయితే అవిధేయులను వారికి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేస్తుందని కొరింథీ పత్రికలో వ్రాయబడి ఉంది. అవును, మనోనేత్రాలకు గుడ్డితనం కలుగుతుందంట కొందరు మనుషులకు. మనకైతే దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి, మనకు రక్షణనిచ్చి, పరిశుద్ధ ఆత్మనిచ్చి, గ్రహింపునిచ్చినాడు. కాబట్టి మనం ఇంకను యథార్థంగా నమ్మకంగా ఆయన కోసం నిలబడే వారంగా ఉండాలి. ఇంకా దావీదు ఏమంటున్నాడు అంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పువేయుము, నీ మార్గంలో నడుచుటకు నన్ను త్రిప్పుము. దావీదు కన్నులకున్న ప్రాముఖ్యతను గురించి, భక్తికి ఉన్న ప్రాముఖ్యతను గురించి, దేవుని ఎదుట యథార్థంగా నడుచుకోవడానికి ఉన్న ప్రాముఖ్యతను గమనించి ఏమంటున్నాడు అంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఇంకా అంతేకాకుండా ఏమంటున్నాడంటే, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కావకముందే తెరుచుకుందును. అంటే దేవుని వాక్యాన్ని చదవడానికి, ఆయన వాక్యమును ధ్యానించడానికి తెల్లగా తెల్లవారక ముందుకే నేను రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొని వాక్యాన్ని చదువుకుంటా అని దావీదు చెప్తున్నాడు. ఇంకా సామెతల్లో 4వ అధ్యాయం ఏముందంటే, నా కుమారుడా, నిస్సాయన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకునుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మన కన్నుల ఎదుట ఉంచుకునవలసిన వారమే ఉన్నాము. ఇంకా మత్తయి సువార్తలోనైతే దేవుడు అంటాడు కదా, 5వ అధ్యాయం 29వ వచనంలో, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ ఎద్ద నుండు పారివేయము. రెండు కన్నులు కలిగి నువ్వు నరకంలో పడ్డ కంటే ఒక కన్ను కలిగి నువ్వు జీవంలో ప్రవేశించుట మేలు కదా. అంటే జీవం అన్నది అంత ప్రాముఖ్యమైనది. అంతేకాకుండా ఈ కన్నులు అనేవి మన ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఆటంకంగా ఉంటాయి. కన్నులు ఆశించిన చోటుకే మనము వెళ్తాము కాబట్టి, మనసు ఆశించిన చోటుకే కన్నులు వెళ్తాయి కాబట్టి, ఆ విధంగా మనము మన కన్నుల ఎడల మనము జాగ్రత్త కలిగిన వారమే ఉండాలి. మన మనోనేత్రాలు వెలిగింపబడడానికి మనము, అంతేకాకుండా మన మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు మన చుట్టూ ఉన్న ఆశీర్వాదాలను మనము చూడగలుగుతాము. మనం చూసినట్లయితే ఆదికాండం 21:19 చూసినట్లయితే, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికే త్రాగనిచ్చెను. ఇక్కడ హాగరు ఏం చేస్తుంది అంటే, తన కొడుకునైన ఇష్మాయిలుని తీసుకుని వేరే ప్రాంతంకు ప్రయాణమే వెళ్తుంది. వెళ్ళినప్పుడు 16వ వచనంలో ఏమున్నదంటే, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరము వెళ్ళి వాని అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను.
వాళ్ళ పిల్లవాడు దేవునికి మొరపెట్టినప్పుడు వారి కన్నుల ఎదుటనే దేవుడు వాళ్లకు నీళ్ల ఊటను పుట్టించిన దేవుడు. చావుకు మరణానికి దగ్గరగా ఉన్న తన కొడుకు, తన కొడుకును తను చూడలేక ఆమె బాధపడుతూ ఏడుస్తూ ఉంటున్నప్పుడు ఆ చిన్నవాని మొరను విని దేవుడు అక్కడ ఒక నీళ్ల ఊటను ఏర్పరిచాడు. అంతకుముందు వారికి ఆ ఊట కనబడలేదు, కానీ దేవుని వైపు వారు మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుడు విని ఒక ఊటను వారి కొరకు తెరిచి ఉన్నాడు. ఈ విధంగానే మన జీవితంలో కూడా ఎన్ని మార్గాలు మూసుకుపోయి ఉన్నాయేమో, మరణానికి మరణాంధకరంలాగా మరణ దగ్గరగా ఉన్నామేమో, అయితే మనం దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆయన మొరను విని మన కన్నులను తెరిచి మన ముందున్న ఆశీర్వాదాలను చూడగలిగేలా చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం నమ్మికను కోల్పోకుండా ప్రార్థనలో ఆయన మొరలో ఆయనకు వెతికితే ఆయన మన కన్నులను తెరవడమే కాదు కానీ, మనోనేత్రాలను తెరవడమే కాదు కానీ, ధర్మశాస్త్రమందున్న సంగతులను చూడమే కాదు కానీ, మనకున్న ఆశీర్వాదాలను కూడా పోగొట్టుకోకుండా మనం పొందుకునేలా చేసే దేవుడు. కాబట్టి ఈ వాక్యం దేవుడు దీవించుడుగాక. ఈ విధంగా దేవుడు హాగరుకు నీళ్ళ ఊటను పుట్టించిన దేవుడు మన జీవితంలో కూడా ఏ పరిస్థితులు ఎండిపోయి ఉన్నాయో, ఏ పరిస్థితులు అయితే మరణకరంగా ఉన్నాయో, వాటిని దేవుడు జీవజలముల ఊటలుగా చేయాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా అబ్రహాముని చూసినట్లయితే, అబ్రహాము కన్నులు తెరవబడినప్పుడు ఆ గొర్రెను చూచి తన కుమారుని స్థానంలో బలిగా ఇచ్చెను. ఆది కాండము 22 మనము 22 చూసినట్లయితే, 12 చూసినట్లయితే, 22:12, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమయో చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారునికి నాకియ్య వెనితీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. తన కుమారుని దేవునికి ఇవ్వడానికి అబ్రహాము వెనుక తీయలేదు కాబట్టి దేవునికి భయపడువాడు అని తెలుసుకున్నాడు దేవుడు. అంతేకాకుండా దేవునికి విధేయత చూపిండు కాబట్టి దేవుడు ఏం చేసిందంటే, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడెను. యెహోవా చూచుకొని, చూడండి, మన దేవుడు చూచుకునే దేవుడే ఉన్నాడు. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు, మన కన్నులు తెరవబడినప్పుడు దేవుడు కూడా తన నేత్రాలతో మనల్ని చూచి మనకేది అవసరమో ఆ సమయంలో అప్పుడే పుట్టించే దేవుడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అని దేవుడు యెషయా గ్రంథంలో చెప్పుచున్నాడు. కాబట్టి ఇది ఏ విధంగా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని మనము ఆలోచిస్తూ ఉంటాము. వాళ్ళు ఇస్తారా, వీళ్ళు ఇస్తారా, ఇంకా దూరదేశం నుంచి వస్తుందా, ఇంకెవరైనా సహాయకులు వస్తుందా. మనం మనుషుల వైపు మన కన్నులు ఎత్తుతాం, కానీ దేవుడైతే ఆ స్థలంలోనే పుట్టించే దేవుడు. హాగరుకు ఆ స్థలంలోనే నీటి ఊటలు పుట్టినాయి, అబ్రహాముకు ఆ స్థలంలోనే గొర్రెపిల్ల బలి అర్పించే గొర్రెపిల్ల దొరికింది. కన్నులెత్తి వారు చూసినప్పుడు నీటి ఊట హాగరుకు దొరికింది, కన్నులెత్తి చూసినప్పుడు అబ్రహాముకు గొర్రెపిల్ల దొరికింది. కాబట్టి మనం కూడా మన దేవుని వైపు కన్నులెత్తి ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయనకు విధేయత చూపినప్పుడు, ఆయనకు భయపడినప్పుడు మన ప్రార్థన అవసరతలనేమి, మన జీవితంలో ఉన్న అవసరతలనేమి, ఏ అవసరతకు మనం దేవునికే మొరపెడుతున్నామో వాటిని అన్నింటినీ దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడని మీ అందరికీ మనవి చేసుకుంటూ మనం దేవునిలోను వాక్యంలోను అనుదిన వాక్యంలోను ఎదగాలని, ఈ కార్యక్రమాన్ని మీరు ఇంకనూ విజయవంతం చేయాలని కోరుకుంటూ, నా కోసం ప్రార్థిస్తున్న వారికి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి నేను వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడ, మహాగణుడ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీకు వందనాలు ప్రభువ. అయ్యా, మా మన నేత్రాలను తెరవండి ప్రభువా. నీ ధర్మశాస్త్రమైన సంగతులను చూచినట్లు కేవలం వాక్యం చదవడానికే కాదు కానీ ప్రభువా, హాగరు వల్ల నీటి ఊటలు పుట్టించుకునే వారంగా ఉండడానికి, అబ్రహాము గొర్రెపిల్లను కలిగి ఆయన బలి అర్పించినట్టు యెహోవా ఈరేగా అబ్రహాము జీవితంలో ఉన్నదేవా, నా జీవితంలోను, వాక్యం వింటున్న వారి జీవితంలోనూ కూడా ఉండమని ప్రభువా. ఆయన సమస్తము నీ పాదయుద్ధ సమర్పించుకుంటూ యేసుక్రీస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Thank you for watching.